గోవిందాయ నమః హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం లేచిపోవడము అనే పదం మీరు వినే ఉంటారు కానీ ఈ లేచిపోవడము అనే పదాన్ని కనిపెట్టింది ఎవరో మీరు ఎప్పుడైనా ఆలోచించారా గుడిపాటి వెంకటాచలం అనే సుప్రసిద్ధ తెలుగు రైటర్ చలం సాహిత్యము అని మీరు వినే ఉంటారు 1930-50ల మధ్య ఇతని రచనలు ఆంధ్రదేశంలో ఒక పెద్ద పెను తుఫాను సృష్టించినాయి అన్నమాట అంత గొప్పగా ఇతడు రచనలు చేసేవాడు ఏ రామాయణమో భారతమో రాశాడు అనుకునేరు ఇతడు అశ్లీలత భూత సాహిత్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఎన్నో పుస్తకాలు రాశాడు ఆ తరంలో భర్త పేరు మావగారు పేరు బయటికి పలకాలంటేనే బిడియపడే రోజుల్లో పరాయి మగవాడితోటి మాట్లాడారంటేనే సిగ్గుపడే రోజుల్లో ఆడవాళ్ళని మీకు నచ్చని భర్తతోటి ఉండాల్సిన అవసరం మీకు లేదు ఇష్టం లేని కాపురం చేయాల్సిన అవసరం మీకు లేదు సూట్ కేసు తర్దుకొని మీకు నచ్చిన వాడితోటి మీరు వెళ్ళిపోండి స్త్రీకి విశృంఖలమైన జీవితం ఎందుకు ఉండకూడదు అది మగాడికి ఎందుకు ఉండాలి కాబట్టి స్త్రీలు కూడా భరితెగించి వీధుల్లోకి వెళ్ళేసేసి మీకు నచ్చిన వాడితోటి లేచిపోండి ఇలాంటివన్నీ కూడా అతను నవలలుగా రాస్తూ ఉండేవాడు ఈ లేచిపోండి అనే పదాన్ని కూడా మైదానము అనే తన ఒక నవలలో రాశాడు అక్కడ నుంచి జనాలు లేచిపోతూ ఉన్నారు ఈ లేచిపోవడము అనే మాట మనకి అతి వాడుక అయిపోయింది అతడి రచనలే కాదండి అతడి జీవితం కూడా అలాగే విశృంఖలత్వంతో ఉండేదన్నమాట అతడికి ఎంతోమంది అక్రమ సంబంధాలు ఉండేవి అతని ధోరణులన్నీ కూడా చాలా విపరీతంగా ఉండేవి అతని భార్య పిల్లలు అతడి వల్ల జీవితంలో నరకయాతను అనుభవించారు ఆ రచనలకు తగ్గట్టే ఇతగాడి స్వభావం కూడా ఉండేది ఇతగాడి స్వభావానికి తగ్గట్టే అతను రచనలు చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో ఇతడి భూత సాహిత్యాన్ని పబ్లిక్లో చదవడానికి పరువు పోతుంది కాబట్టి జనాలు సీక్రెట్గా తెచ్చుకొని దాచిపెట్టుకొని ఏకాంతంలో మాత్రమే చదువుకునేవాళ్ళు కట్టుబాట్లని సదాచారాన్ని మర్యాదలను ఉల్లంఘించి విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు విపరీతమైన ఏవేవో పిచ్చి రచనలు చేసి జనాల మీదకు వదిలి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అనే కారణంతో ఆ రోజుల్లోనే అతన్ని అతని కుటుంబాన్ని సంఘ బహిష్కారం చేశారు వెలివేశారు అయినా సరే తన వల్ల ఎంతోమంది తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నా సరే అతడు ఆ పిచ్చి పుస్తకాలు రాయడం మాత్రం మానుకోలే తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అలాగే ప్రసవానికి కూడా అసలు ఎవరూ రాలేదు వాళ్ళంటేనే అసలు వాడితో మాట్లాడాలంటేనే పరువు పోతుందేమో అని భయపడేవాడు అనమాట అతడికి అతను రాజమండ్రిలో ఉద్యోగం చేయడానికి వెళ్తే ఎవ్వరూ అద్దెలు ఇవ్వలేదు ఇతడికి మనం అద్దెకి ఇల్లేస్తే చుట్టుపక్కల ఆడాలు ఉండాలా వద్దా అనేసేసి తన రచనల ద్వారా తన వ్యక్తిత్వం ద్వారా ఈ చలం అనే రైటర్ అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు అతడు రాసిన ఈ విశృంఖల భావజాలంతో కూడిన రచనల వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి ఎన్నో కుటుంబాలు ఎన్నో సంసారాలు కుప్పకూలిపోయాయి ఎంతోమంది ఆడవాళ్ళ భర్తను వదిలిపెట్టేసేసి వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోయి ఏ రెడ్ లైట్ ఏరియాలో తేరారో ఏమైందో మరి తెలియదు ఇతని వల్ల ఇటు ఇతని కుటుంబం కూడా ఏనాడు సంతోషంగా లేదు ఒక కొడుకు జబ్బు చేసి చచ్చిపోయాడు ఇంకొక కొడుకు దురలవాట్లకు బానిసయ్యి ఇల్లు వదిలి అడ్రస్ లేకుండా ఎటు వెళ్ళిపోయాడు ఒక కూతురికి పెళ్లి చేయలేదు పెళ్ళి ఎవరు చేసుకుంటారండి తండ్రి లాంటి వాడైతే అది గాడు కూతురిని ఏ మగవాడు ధైర్యం చేసి చేసుకోగలుగుతాడు చెప్పండి అలాగా ఇతడు వ్యక్తిత్వం పరంగాను అలాగే రచనల పరంగాను ఇలాంటి విపరీతమైన పైత్యపు పిచ్చి ధోరణులు ప్రదర్శించి తర్వాత వయసు అయిపోయిన తర్వాత రక్తంలో వేడి కలంలో వాడి అవన్నీ కూడా తగ్గిపోయి గడ్డాలు మీసాలు నరిసిపోయిన తర్వాత ఎవరో స్నేహితుడు అరుణాచలం వెళుతుంటే తనతో కలిసి ఇతడు కూడా చూసొద్దామని అరుణాచలం వెళ్ళాడు అక్కడ ఇతడికి ప్రశాంతంగా అనిపించింది మరి ఇలాంటి పుస్తకాలు రాసి సమాజం మీదకు వదిలి ఇంతమంది సంసారాలు కూల్చిన వాడికి సుఖము శాంతి ఎక్కడి నుంచి వస్తాయి అతడికి అరుణాచలంలో కాస్త శాంతిగా అనిపించి రమణ మహర్షి గారి ఆశ్రమంలో చేరిపోయారు ఇక రమణ మహర్షి గారి సంగతి మీకు తెలిసిందే ఇక ఆ మహానుభావుడు యోగి ఆయనకి దుర్మార్గుడు సన్మార్గుడికి ఇద్దరికి తేడా తెలియదు ఇద్దరు ఆయన దృష్టిలో ఒకటే బ్రహ్మ పదార్థం ఇతడు ఆశ్రమంలో ఉన్నా కూడా రమణ మహర్షి వారు కాదనలేదు ఇతడు చేరిన కొద్ది కాలానికి రమణ మహర్షి వారు శివైక్యం చెందారు ఇతడు పెళ్లి చేసుకుని ఇతడు కూతురు ఇద్దరు ఆశ్రమంలో ఉండేవారు కొన్నాళ్ళకి అతగాడు కూడా అక్కడ కాలం చేశారు కాస్త తెలిసిన రైటర్ కాబట్టి ఆ అరుణాచలంలోనే అతడుకు సమాధి కట్టారు తర్వాత ఇతడి కూతురు సౌరీస్ అనే ఆమె వైజాగ్ వెళ్ళేసేసి ఆ విశాఖపట్నంలో ఆవిడ ఒక ఆశ్రమం నిర్మించుకొని ఆమె అందులో కాలం గడపడం మొదలుపెట్టింది తర్వాత రోజుల్లో ఈవిడ కూడా ఒక యోగిని అవధూత అనేసేసి రాసేవాళ్ళు పుస్తకాలు రాసిపెట్టేస్తారు ఆవిడ గురించి కూడా ఇతడు అరుణాచలంలో ఉన్నప్పుడు పింగళి నాగేంద్రరావు అనే తన సహ రచయితకైన అతన్ని కలిసి మీరు నాస్తికులు దేవుడిని నమ్మరు అలాగే విశృంఖలత్వమే పాటించారని చేసి రచనా వ్యాసంగాలు చేశారు అలాంటి ఉన్నట్టుండి రమణాశ్రమానికి వచ్చారేంటండి అని అడిగితే ఆ వయసులో నాకు అలా అనిపించింది రాయాలని కాబట్టి రాసిపడేశాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా రక్ష తీసుకోవాలనిపిస్తుంది
కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో ఉండేసేసి విశ్రాంతి తీసుకుంటున్నాను అని జవాబు చెప్పాడు ఆయన. అప్పుడు ఆయనకి రాయాలనిపించిందట ఈ పిచ్చి పుస్తకాలన్నీ, కాబట్టి రాసేశాడట. ఇప్పుడు వదిలే హాయిగా రెస్ట్ తీసుకుందాం ఇక్కడ ఆశ్రమంలో అనిపించిందట, రెస్ట్ తీసుకుంటాడట. ఇతడికి అనిపించిన మొత్తం ఇతడు చేశాడు బాగానే ఉంది, కానీ ఇతడు మనసుకు తోచిన మొత్తం కూడా పుస్తకాల రూపంలో రా సమాజం మీదకు వదిలితే ఎన్నో సంసారాలు ఆగమైపోయాయి, వాటికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఎవరు సమాధానం చెప్తారు? అది మనం ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే చాలా తప్పు అవుతుంది, అపరాధం అవుతుంది. సరే ఆయన ఏదో రాసుకున్నాడు, అంతకంటే భూత పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, అంతా భూతై కూర్చుంది. సరే అసలు ఆ విషయం అప్రస్తుతం వదిలేద్దాము. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, అరుణాచలంలో మేము కష్టపడి వెళ్ళి ఇక్కడ చలంగారి సమాధి ఎక్కడుందా అని వెతికి వెతికి కనిపెట్టాము, పలానా చోట చలంగారి సమాధి ఉంటుంది, మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు చక్కగా చలంగారి సమాధిని కూడా దర్శించుకోండి అనేసి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేసే వాళ్ళే వాళ్ళ ఉపన్యాసాల్లో ఈ చలమనే అతని వలన, ఒకప్పుడు ఇతడు రాసిన సాహిత్యం వలన ఎన్నో సంసారాలు ఆగమైపోయాయి, కానీ తర్వాత అతడు తెలుసుకొని రమణ మహర్షి వారి సన్నిధిలో ఉండడం వలన అంతఃకరణం పవిత్రమయ్యి చాలా మంచివాడైపోయాడు, కాబట్టి అతడు సమాధి చూడండి అని చెప్తున్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఫోన్ చేసి, ఏమండి అరుణాచలంలో చలంగారి సమాధి దర్శనం చేసుకుంటే మంచిదట కదండి అని అడుగుతుంది. ఇప్పుడు నేను చెప్పుకుంటాను సమాధానం, మంచిదట కదా దర్శనం చేసుకుంటే చలంగారి సమాధి అని అడుగుతుంది ఆవిడ నన్ను, నేనేం చెప్పాలి? అసలు ఎందుకు దర్శనం చేసుకోవాలండి సమాధుల్ని? హిందూ సాంప్రదాయంలో సమాధుల్ని దర్శనం చేసుకోవడము, సమాధుల్ని పూజించడము, అసలు ఈ సాంప్రదాయం ఉందా, ఈ పద్ధతి ఉందా? దశరథ చక్రవర్తి మరణిస్తే భరతులు వారు వెళ్ళి వారికి అంత్యక్రియలు చేసేసి ఆ తర్వాత మాసికలు, శ్రాద్ధ తర్పణాలు ఇలాంటి వేదోక్తమైన కార్యక్రమాలు నిర్వర్తించారే తప్ప, కావాలనుకుంటే భర్త శత్రుఘ్నులు అయోధ్యలోనే ఉన్నారు కదా, వారిని దహనం చేసిన స్థలంలో కావాలంటే పెద్ద బంగారంతో సమాధి, దాని మీద రత్నాలు దాపడం చేసి కట్టించవచ్చు, కట్టించారా? చచ్చిపోయిన వాళ్ళని పూడ్చి వాళ్ళపైన కట్టడాలు నిర్మించే సాంప్రదాయం అసలుకి సనాతన ధర్మంలో లేదు. ఇకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు ఎవరండి అని అడుగుతారు నన్ను. వారు భూగర్భంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, వారిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా వారి పైన ఒక నిర్మాణం జరిగింది. సరే మనం ఎందుకు దర్శించాలి? వారికి ఎంత తపస్సు చేసుకుంటూ ఉన్నారు, ఆ తపస్శక్తి ఆ ప్రాంతంలో ఉంటుంది, కాబట్టి మనం వెళ్ళేసేసి దర్శనం చేసుకొని డిస్టర్బ్ చేయకుండా నమస్కారం చేసేసుకొని తిరిగి వచ్చేస్తాం. ఆ తపస్శక్తి ప్రభావం వల్ల మనకి కూడా ముందు మంచి జరుగుతుంది, కాస్త మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఉద్దేశం, ఇంతకు మించి ఏమీ లేదు. మరి చనిపోయి దహనం చేసిన ప్రదేశంలో ఏదైనా కట్టడం కడితే, లేదా చచ్చిపోయిన వారిని పూడ్చిపెట్టి తన మీద ఏదైనా కట్టడం కడితే, మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దర్శనం చేసుకోవాలి, ఎందుకు పూజించాలి, అసలు ఎందుకు చూడాలి, ఏం అవసరం? భగవద్గీత ప్రకారము ఒక ఆత్మ తన జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలిపెట్టేసేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. శరీరము అనేది ఇక్కడ అంటే శవము అనేది ఏదైతే ఉందో, ఆత్మ లేని శరీరం, ప్రాణం లేని శరీరం విలువ లేనిది, దానికి ఏ విధమైన ఉపయోగం కానీ విలువ కానీ లేదు. ఆత్మేమో పరమాత్మ స్వరూపము, అది సూక్ష్మమైనది, దృశ్య గోచరంగా ఉంది. మరి ఆత్మ రుణానుబంధాలు ఉంటే మరలా ఏదైనా శరీరం తీసుకుని పుడుతుంది, లేదా మోక్షమే కలిగితే ఆ పరమాత్మలో చేరుతుంది, లేదా స్వర్గమో నరకమో అనుభవిస్తుంది మన పురాణాల ప్రకారము. మరి ఈ మిగిలిపోయిన శరీరాన్ని దహనమో కరణమో చేసి దాని మీద మనం కట్టడం కట్టి మనం ఎందుకు పూజించాలి, ఏముంటాయి అసలు అందులో, ఎందుకు పూజించాలి చెప్పండి? ఎందుకు ప్రచారం చేస్తారు ఇలాంటివన్నీ? అక్కడ చలం సమాధి ఉంది, వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక ఆయన సమాధి ఉంది, పోయినప్పుడు చూడండి, అసలు ఎందుకు చూడాలి వాళ్ళ సమాధానం మేము? అంటే అసలు అడగకూడదు, ప్రశ్నించకూడదు. సరే రేపు ఈ చలం సమాధి ఆల్రెడీ జనాలు చుట్టం మొదలుపెట్టేస్తారు, వెళ్తున్నారు అక్కడికి, వెళ్ళి మేము చలం సమాధి దగ్గర ఉన్నాము అనేసేసి ఆ వీడియోలు ఫోటోలు తీసుకొని ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. రేపు ఎవడో పోతాడు, నేను ఇంటర్వ్యూ అనుకున్నాను ఈ సమాధి దగ్గరికి వెళ్ళేసేసి వెళ్ళగానే నాకు ఇంటర్వ్యూ అయిపోయి ఫైనల్ అయ్యి ఉద్యోగం వచ్చేసిందని చెప్తాడు. ఇక జనాలు పోవడం మొదలు పెట్టేస్తారు, జనాలు వెళ్తున్నారు కదా అనేసేసి ఆడు గుడి కట్టేసేసి చలం బాబా అని ఒక బాబా అని చేసేసి ఒక వ్యాపారం మొదలు పెడతారు. ఇప్పుడు దాకా వచ్చిన బాబాలు ఎంతమంది ఉన్నారో మొత్తం ఇలాగే వచ్చారు. కానీ మనమేమి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఏదైనా మనం మాట్లాడాము అంటే ఇలా ఎందుకు, ఇది సాంప్రదాయం కాదు కదా అనేసేసి, లేదంటే మీ విషయం మీకు వ్యక్తిగతంగా నచ్చిన విషయాలు అందరి మీద సమాజం మీద రుద్దుతారా అని అడిగితే అది తిట్టినట్లు అవుతుంది, గురువులు నిందించినట్లు అవుతుంది. ఇలాంటివన్నీ పట్టకపోయే ఆ మహమ్మదీయులు, పాస్టర్లు, వీళ్ళ ప్రతి ఒక్కడో దేవుడే అనేసేసి ఆ వీడియోలు చూపించి మరీ తిడుతున్నారు ఆధ్యాత్మికవేత్తలను, తిట్టి మరీ ప్రచారాలు చేసుకుంటున్నారు వాళ్ళ మతాన్ని. ఎందుకండి ఇలా మాట్లాడతారు అనేసేసి అసలు మనం ప్రశ్నించకూడదు. సరే మొత్తం మీద ఏదండి కబురు, చలంగారి సమాధి అరుణాచలంలో దర్శనీయ క్షేత్రం అట, దర్శనీయ ప్రదేశం అట, వెళ్ళినప్పుడు చక్కగా దర్శించుకోవాలట. ఆల్రెడీ మన వాళ్ళు దర్శించుకుంటున్నారు, దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు హాయిగా వెళ్ళి దర్శించుకోండి.
లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జయ హింద్. కృష్ణార్పణం.